हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल इप्पटिवरकु सब्सक्राइब चेसुकोपोते ओकसारि सब्सक्राइब चेयंडी अलागे पक्कन उन्न गंट सिंबल कूडा नोक्कंडी इदी पार्ट 2 फ्रेंड्स ई लेमन प्लांटेशन नर्सरीकी वच्चानु इक्कड मोक्कलु इदी बालाजी निम्म तीसुकेल्दाम नर्सरीकी वच्चानु ఇల్లు ఎక్కడ తిరుపతి నుంచి తెప్పిస్తారంట మొక్కలు ఆర్డర్ తీసుకొని ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాను ఆర్డర్ చేసి అడ్వాన్స్ కట్టి వెళ్ళిపోయాను 2 డేస్ లో వస్తాయి అన్నారు ఇంటికి వెళ్ళి మొక్కల గురించి వెయిటింగ్ ఈ రోజు కృష్ణాష్టమి మొక్కలు వచ్చాయి ఈ గోపమ్మ మా తమ్ముడి కూతురు మొక్కలకు నీళ్లు పోస్తుంది పిల్లలకు బాగా సరదా ఉంటుంది కదా ఇలాంటి పళ్ళు అంటే మొక్కలకు నీళ్లు పోయడం ఇలాంటివన్నీ వీటిని పొలంకి చేర్చాలి పొలంకి ఎలా చేర్చాలని ఆలోచిస్తా ఉన్నా ఆటో తీసుకెళ్దాం అనుకున్నాను ఇంకా నేనే కారులో పెట్టేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నా ఒక 30 బట్టాయి మార్నింగ్ ఒక 30 ఈవినింగ్ ఒక 30 నాటుదాము అనుకున్నాను మార్నింగ్ బయలుదేరిపోయాను మొక్కలు తీసుకొని ఈ మొక్కలు నాటేటప్పుడు మొక్కకి మొక్కకి మధ్య డిస్టెన్స్ మినిమం 16 మాక్సిమం 20 ఫీట్స్ ఉండాలి ఎటు చూసినా కానీ ఒక మొక్కకి మొక్కకి మధ్య అది మీకు ఫస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను ఇంకా మొక్కలని దించేసాను గుంతల పక్కన దించేసి మళ్ళీ వర్షం పడింది కదా కొంచెం మళ్ళీ గుంతల్ని కదిలించి వేపపిండి ప్రతి గుంతకి వేపపిండి ఒక 2 దోసెల మందం అలా 2 దోసెలు మనం చేతితో పట్టుకుంటే 2 దోసెలు గొంతుకి యాపిండి వేసి పడేసి నీళ్లు పోసి మొక్కను నాటుకోవాలి ముందు మనం ఏ పని చేసినా ముందు దైవబలం కావాలి కదా ఒకసారి దేవుని తెలుసుకొని కొబ్బరికాయ కూడా బాగా పోయింది కరెక్ట్గా కట్ చేసినట్టు పైన ఉన్న ప్లాస్టిక్ని బ్లేడ్తో నీట్గా కట్ చేసి వేలు తెక్కకుండా ఆ ప్లాస్టిక్ కవర్ని తీసేసి ఎంతవరకు మట్టి ఉందో అంతవరకే ఆ గుంతలో బూడ్చుకోవాలి మనం ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్లాస్టిక్ కవర్లో వచ్చిన మట్టి ఉంది కదా ఆ మట్టి కాండాన్ని ఎంతవరకు వస్తుందో అంతవరకే మనం మట్టి వేసి బూడ్చుకోవాలి నీళ్ళు పోసుకొని అంతవరకే బూడ్చాలన్నమాట ఇది బాలాజీ నిమ్మ అంటారు ఈ చెట్టు చాలా హైట్ పెరుగుతుంది బాగా హైట్ పెరిగి ఈ బస్తాలు అంటారు కదా ఒక చెట్టు వచ్చి ఒక 4 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ 6-7 బస్తాలు అంటే టిక్కీ లేదంటారు అన్ని కాయలు కాస్తాయంటే చాలా హైట్ పెరుగుతుంది అందుకనే చెట్టుకు చెట్టు మధ్య వాళ్ళు మినిమం 16 ఫీట్ లేదా 20 ఫీట్స్ వరకు పెట్టుకోవాలని చెప్తున్నారు అందుకే అంత డిస్టెన్స్ పెట్టాల్సి వచ్చింది మొక్క మొక్క మధ్యలో ఈ పనులని నాకు కొత్త కానీ మనకు ఇంట్రెస్ట్ ఉందంటే మనకు తెలియని పనిలో కూడా మనం కాస్త కూస్త కొంచెం బాగా చేయొచ్చు ప్రొఫెషనల్గా చేయలేకపోయినా మనకి ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం చాలా వరకు ఆ పనిలో సక్సెస్ అవుతాం ఇవన్నీ నాకు కొత్త అంటే ప్లాంటేషన్ అంటే మన ఇళ్లలో నాటుకోవడం కాదు అగ్రికల్చర్ ఫీల్డ్ అంటే 3-4 ఇయర్స్ ఇన్వెస్ట్మెంటే కదా ఇన్వెస్ట్ చేయాల్సిన తర్వాత కదా పంట వచ్చేది కానీ ఇది ప్యూర్గా నా ఇంట్రెస్ట్తో చేస్తాను ఏమన్నా కానీ మనం నిమ్మ తోట వేయాలి అది ఈ సంవత్సరం ఈ ఇక్కడ వేసామంటే నెక్స్ట్ ఇంకో చోట వేయాలి అది అయిపోయింది ఫస్ట్ డే ప్లాంటేషన్ అయిపోయింది ఆల్మోస్ట్ 100 అబోవ్ మొక్కలు పెట్టేశాను నేను ఇంకొక 3 మెంబర్స్ మొత్తం 4 మెంబర్స్ కలిసి 100 మొక్కలు నాటేసాం ఫస్ట్ డే అయిపోయింది ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది అది రేపు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి కవర్ చేయాలి పెట్టేయాలనుకుంటున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచిపోయి రెడీ అయ్యి బయలుదేరాను. లైట్గా వర్షం పడుతుంది. ఈరోజు ఒక 20 మొక్కలు బ్యాలెన్స్ ఉందంతే, 20 మొక్కలు నాటాలంతే. అందుకని వాటర్ కూడా ఇంటికి నుంచి తీసుకెళ్ళిపోతున్నా, మళ్ళీ అక్కడి నుంచి మోయటం ఎందుకని. ఆ చెట్టే మా చేను, మా పొలం గుర్తు. నిన్నటి మొక్కలు ఎలా ఉన్నాయో చూడాలి, నిన్న నాటిని. నిన్న నాటిన మొక్కలు ఎక్సలెంట్గా ఉన్నాయి, బాగా కనిపిస్తున్నాయి. బయటికి కూడా రోడ్డు మీద చూస్తే కూడా నీట్గా అలా స్ట్రైట్గా నిలబడి కనిపిస్తున్నాయి. మొక్కలు అయితే ఎక్సలెంట్గా నాటాం, చాలా బాగున్నాయి చూడటానికి. కరెక్ట్ డిస్టెన్స్ మెజర్మెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మొక్కకి మొక్క మధ్య గ్యాప్ కూడా ఎక్సలెంట్గా ఉంది. నైట్ వర్షం పడింది బాగా. ఈ ఫస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, ఈ కొండలు ఇవన్నీ వర్షం పడి నీట్గా మట్టి అంతా పోయింది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ బ్లాక్ కలర్లో ఉన్న వాటికైతే గ్లాజీ లుక్ ఉంది, ఆ కొండలకి షైనింగ్ డిజైను గ్లాజీ లుక్ ఉంది బాగా, చాలా కాస్ట్ లుక్ కనిపిస్తుంది. ఇవి వీటికి ఆ అంచు డిజైను ఆ గ్లాజీ లుక్ చాలా బాగున్నాయి. కొండలు తడిసిపోయిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది, వాష్ మట్టి అంతా ఊడిపోయిన తర్వాత. ఓకే, పనిలోకి వెళ్ళిపోదాం. ఈరోజు లెమన్ ప్లాంటేషన్ అయిపోతే మళ్ళీ జామ ఆర్డర్ ఇవ్వాలి. తైవాన్ పింక్ కలర్ జామ, అంటే కాయ కట్ చేస్తే పింక్ కలర్లో ఉంటుంది లోపల, ఆ జామ సగము నిమ్మ సగం వేస్తాను. ఇది అయిపోద్ది, ఈరోజు నిమ్మ అయిపోయిందంటే నెక్స్ట్ మళ్ళీ జామ ఆర్డర్ ఇవ్వాలి. నీట్గా అయిపోయినాయి మొక్కలని, చాలా నీట్గా నాటేశాను, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నేను ఒక్కనే వచ్చేసాను, 20 కదా 20 మొక్కలని చెప్పి ఒక్కనే వచ్చాను. ఇంకా ప్లాస్టిక్ కట్ చేశాను కదా, పొలం అంతా ప్లాస్టిక్. మామూలుగా అయితే నాకు ప్లాస్టిక్ని చూస్తే చాలా చిరాకు, అందుకని మొత్తం ఏరి ఒక గట్టున రాయి కింద పెట్టేశాను. ఈ ప్లాస్టిక్ ఎక్కడ అంటే ఇది పొలంలో ఉండకూడదు అనుకుంటా నేనైతే, నాకు చీదర ఇది చూస్తే ఈ ప్లాస్టిక్ని, అందుకని మొత్తం ఏరి పడేసి మళ్ళీ ఎగిరి గాలిగిరి పొలంలో పడకుండా అలా దాన్ని ఫిక్స్ చేసి పడేసి. ఇవన్నీ ఇక్కడ ఈ పొలంలో అడవి పందులు తిరుగుతాయి బాగా, ఆ అడవి పందులు కాలు గుర్తులు అవన్నీ. అంటే చుట్టుపక్కల ఈకలు పెస్ట్ సర్వి చెట్లు వేస్తారు, అందుకని అడవి పందులు చూడండి ఎలా తొక్కేసాయి అంత పొలాన్ని. ఇది నిమ్మ కాబట్టి ఈ చెట్లు ఏం చేయలేవు, అవి అదే కంది ఏదైనా పంట వేస్తే మాత్రం మొత్తం తొక్కి పడేస్తాయి. అది నెక్స్ట్ 2-3 మంత్స్లో దీనికి చుట్టూ సోలార్ కరెంట్ పవర్ పెట్టాలి. సోలార్ పవర్ పెట్టుకుంటే కొంచెం సేఫ్టీగా ఉంటుంది పొలం. ఇదంతా తొక్కేసాయి పందులు, అడవి పందులు బాగుంటాయి ఈ పొలంలో, విపరీతంగా ఉంటాయి ఈ ఏరియాలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.